ఒక రకమైన ఎనర్జీ. ఒకటే ఒకటి మనము గుర్తుంచుకోవాలా, ఒకటి ధ్యానం చేయాలా. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనసు శుద్ధి అవుతుంది. రెండోది ఏంటంటే శాకాహారంగా ఉండాలి. శాకాహారంగా ఉంటే దేహం శుద్ధి అవుతుంది. మూడోది ఏంటంటే పిరమిడ్ శక్తిని వినియోగించుకోవాలి. ప్రతి ఊరూరు పిరమిడ్ శక్తి వినియోగించుకోవాలా. వినియోగించుకోవడం వల్ల ఏంటంటే ప్రపంచ శాంతి జరుగుతుంది. ఈ మూడే మనకు దీని నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు.